కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఎంఆర్ఓ వైద్యాధికారి డాక్టర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. జ్వరం, విరోచనాలు కానీ, గొంతు నొప్పులు కానీ అలాంటివన్నీ వస్తుంటాయి. వైరల్ అండ్ డెంగ్యూ ఫీవర్స్ కానీ, మలేరియా ఫీవర్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. సో అదేవిధంగా దీనికి తొందరగా కరోనా కూడా ఉంది. కరోనా లక్షణాలు, దీని లక్షణాలు మనకు అంతగా వెంటనే గుర్తుకు రాదు. మనం డిఫరెన్షియేట్ చేయలేదు. అది వైద్య సిబ్బంది అంటే, లేకపోతే ఇంట్లో ఫెసిలిటీ లేకపోతే గవర్నమెంట్ ఐసోలేషన్ సెంటర్లో పంపిస్తాం. అక్కడ ఇంకా ఈయనకి ట్రీట్మెంట్ జరగాలంటే కోవిడ్ కేర్ సెంటర్ సిహెచ్సి కానీ, సిహెచ్సి ఎల్లారెడ్డి, సిహెచ్సి తోమకొండ, సిహెచ్సి బాన్సువాడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కామారెడ్డి అక్కడ పంపడం జరుగుతుంది. మామూలుగా నెగిటివ్ వచ్చిందనుకోండి, నెగిటివ్ వస్తే మళ్ళీ మామూలు మెడిసిన్ ఇచ్చి పంపడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా ఎర్లీగా డిటెక్షన్ చేయాలి. కేసుని మనం ముందే గుర్తించగలిగితే కరోనా ఎవరికి ఉందంటే, ఒకటి డెత్ రేట్ తగ్గుతుంది, అంటే భయం లేదు, ముందే గుర్తిస్తారు ఎందుకంటే మెడిసిన్స్ ఆల్రెడీ ముందు నుంచే వాడతారు కాబట్టి. రెండవది స్ప్రెడింగ్ ఉండదు, మళ్ళీ ఇంకోరికి అంటించడానికి అవకాశం ఉండదు. తెలియక ఆయన తిరుగుతూ ఉంటాడు కాబట్టి అది అంటించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మా హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ రెవెన్యూ అందరం కలిసి ఇది చేయటం జరిగింది. సో గౌరవ ప్రజాప్రతినిధులు సలహాలు తీసుకొని, గౌరవ మంత్రి గారి ఆదేశానుసారం ఒక ర్యాపిడ్ సర్వే ఫస్ట్ టైం ఇంత డిస్ట్రిక్ట్ టేకప్ చేసాం, మనమే టేకప్ చేసాం. అండ్ మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మా హెల్త్ సిబ్బంది కూడా మాట్లాడుతున్నాను, ఎల్లారెడ్డిలో మాట్లాడి, నాగరెడ్డిపేటలో మాట్లాడి, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఒకసారి స్క్రీన్ అయింది అండ్ కంటిన్యూస్గా హెల్త్ సర్వీసెస్ నడుస్తాయి. రంగనాథ స్వామి భూముల మీద రంగనాథ స్వామికి అది అది రంగనాథ స్వామి ఏమండొచ్చు. ఎల్లారెడ్డి డాక్టర్ శోభన్ మాట్లాడుతున్నాను. ఇవాళ గత 3 రోజుల నుంచి మా హెల్త్ స్టాఫ్ 16, 17, 18న హెల్త్ క్యాంప్స్ సబ్ సెంటర్ లెవెల్లో, గ్రామాల గ్రామ పంచాయత్ లెవెల్లో కానీ, సబ్ సెంటర్ లెవెల్ కానీ, అవసరం ఉంటే విలేజ్ లెవెల్లో కానీ ఐడెంటిఫైడ్ ప్లేసెస్లో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. మన రెవెన్యూ వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఫీవర్ కేసులు అన్నింటినీ కూడా అవి కరోనా కేసుల లేకుంటే మామూలు జలుబు కేసుల అని డిఫరెన్షియేట్ చేసి, ఒకవేళ వాళ్ళు కరోనా పాజిటివ్ సస్పెక్ట్స్ అనుకుంటే వాళ్ళకి టెస్ట్లకు పంపిస్తున్నాము. మిగతా వాళ్ళకి తగిన మందులు ఇచ్చేసేసి ఒకవేళ ఇస్తున్నాము. ఒకవేళ ఏ పేషెంట్ అయినా